హాయ్ మై సెల్ఫ్ మధుబాబు సంద్రవేణి నేను ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఐఐటి అండ్ ఆల్సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇన్ ఇన్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ తర్వాత ఇంకొకటి నేను సబ్జెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట తర్వాత మనకి ఈరోజు ఈ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చాలా సంవత్సరాలుగా నేను దీంట్లో సబ్జెక్ట్ని నేర్చుకోవడం జరిగింది అలాగే ఈ ఇండియన్ మార్కెట్స్లో జరుగుతున్న మిస్టేక్స్ కానీ తర్వాత ఈ ఎవరైతే అడ్వైజరీ ఫామ్స్ కానీ లేదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ లేదా బ్రోకర్స్ కానీ లేకపోతే అదర్ నేబర్స్ ఎవరైనా సరే చేస్తున్న మిస్టేక్స్ అన్నింటి మీద చాలా స్టడీ డీప్ స్టడీ చేసిన తర్వాత ఈ ఫినాన్షియల్ మార్కెట్స్ గురించి ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ అయింది సో ఈ ఫినాన్షియల్ మార్కెట్స్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి గురించి ఎలా తెలుసుకోవాలి అనే ఈ ఆతృత ఎవరికైతే ఉందో వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఈ ఏదైతే వీడియో మేము మేము కంటెంట్ ఇస్తున్నామో దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే ఆచరించడానికి కూడా ట్రై చేయండి ఇది ఇంతకుముందు కొన్ని వీడియోస్లో నేను మాట్లాడినప్పటికీ కూడా చాలామందికి ఈ ట్రేడింగ్ గురించి ఫినాన్షియల్ మార్కెట్స్లో ఉండే రకరకాల ప్రొడక్ట్స్ గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి అయినప్పటికీ ఈరోజు మనము ఏదైతే ట్రేడింగ్లో ట్రేడింగ్ చేయటం ఎలా ఉంటుంది ట్రేడింగ్ చేయడంకి మనం ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేవి తీసుకుంటున్నామో ఆ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందో చాలామందికి క్వశ్చన్గానే ఉంది అండ్ ఆ తర్వాత చాలామంది ఎవరైతే డబ్బులు పెట్టి మోసపోయామో లేదా డబ్బులు పెట్టి లాస్ అయ్యామో అని ఏదైతే ప్రశ్నలు వస్తున్నాయో వాటికి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటిది అంటే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్తో పాటు ఇంకొన్ని ఇండియన్ మార్కెట్స్కి సంబంధించిన స్ట్రాటజీస్ని మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఫినాన్షియల్ మార్కెట్స్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం చూస్తున్న ఈ పర్టికులర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో మనం యూజ్ చేసేవి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లాట్ఫామ్స్ కాబవి అయితే మనం చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికన్ మార్కెట్స్ కానీ లేకపోతే అదర్ కంట్రీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఫారెక్స్ మార్కెట్ కంటారు చాలామంది ఇలాంటి వాటిలో మనకి ఏంటంటే ట్వంటీ ఫోర్ బై ఫైవ్ ఉంటుందన్నమాట మార్కెట్ సో ట్వంటీ ఫోర్ బై ఫైవ్ మార్కెట్ ఏదైతే రన్ అవుతుందో ఏదైతే అదర్ కంట్రీస్ ఆ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతాం అలాగే ఆ కంట్రీస్ నుంచి వెళ్ళి మార్కెట్లో ట్రేడింగ్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ మన ఇండియన్ వచ్చి ఇండియన్ మార్కెట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఉండేది ఈక్విటీ మార్కెట్ ఓన్లీ సిక్స్ అవర్స్ టైం మాత్రమే అందులో మళ్ళీ ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది ఆ తర్వాత మనకి చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది డివేట్ అయిపోయింది కాబట్టి అంటే రకరకాలుగా ఇన్స్టిట్యూషన్స్ ఒక రకంగా నేర్పిస్తూ ఉంటారు యూట్యూబ్లో కొంతమంది వేరే కంట్రీస్కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ చూడటము అలాగే మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ రిఫరెన్సెస్ కానీ లేకపోతే ఇంకో ఇంకోటి చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది చాలా వరకు అయితే ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇండియన్ మార్కెట్స్కి డిఫరెంట్గా ఉంటుంది ఫారెక్స్ మార్కెట్కి డిఫరెంట్గా ఉంటుంది అదర్ కంట్రీ మార్కెట్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్ సేమ్ కాకపోతే స్ట్రాటజీస్ కానీ వాటి యొక్క ప్లాన్స్ కానీ ఏవైతే మనం యూజ్ చేసిన ఫిబినాకి రిటైస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ఫార్ములాస్ కానీ అవేవి కూడా ఈ స్మాలర్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ అవ్వడం కుదరదు సో దాన్ని మనం మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేయొచ్చు ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మళ్ళీ మనం కొంచెం ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఇండియన్ మార్కెట్స్ ఉన్న టైం ఏంటి ఆ టైంలో ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ టుడేస్ మార్కెట్ ఓపెనింగ్ అండ్ ఈ మధ్యలో వేరే కంట్రీస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాఫిట్లో ఉన్నాయా లేదా లాస్లో అని కొన్ని గ్లోబల్ ఇండెక్సెస్ని మనం రిఫర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా ఇండియన్ మార్కెట్స్లో మనం ట్రేడ్ చేయడానికి ప్రీ ఓపెన్ మార్కెట్ ఇప్పుడు తర్వాత మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ టైంలో మనకి మార్కెట్లో మూమెంట్ వస్తుంది అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మనం ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోగలిగితే డెఫినెట్గా దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే స్టూడెంట్స్ కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు మెకానికల్ ఇంజనీర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు నార్మల్గా వాళ్ళ మొబైల్ని యూస్ చేస్తూ వాళ్ళకున్న చాలా తక్కువ అమౌంట్ అంటే మేబీ టెన్ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్స్ ఫిఫ్టీ థౌజండ్స్ అమౌంట్ ఏదైతే యూస్ చేసుకుని ఫస్ట్ ట్రేడింగ్ అనేది దాన్ని స్టార్ట్ చేయడం జరిగితే ఖచ్చితంగా దాంట్లో డైలీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సంపాదించడానికి చాలా రకాల ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి ముఖ్యంగా స్టూడెంట్స్కి తర్వాత అన్ఎంప్లాయిమెంట్స్ ఏవైతే ఉందో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు కాబట్టి మనం రకరకాల కోర్సులో పడుతూ ఉన్నాం అలా కాకుండా ఒకసారి ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద నేర్చుకున్నట్టయితే మనము రేపు రేపు ఏదైతే భవిష్యత్తులో మనకి జాబ్ లేదు అన్న భయం లేకుండా ఈరోజు మనం అవ్వడానికి మనకి కావాల్సిన ఇన్కమ్ని మన పాకెట్ మనీ అయినా సరే ఏదైతే డైలీ మనం ఎవరి మీద అయితే డిపెండ్ అయి ఉంటున్నామో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం సొంతగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక పార్ట్ పార్ట్ టైం జాబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట వన్ మో టైం మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటే ట్రేడింగ్ అనేది ఇట్స్ అ ప్రొఫెషనల్ జాబ్ మనం జాబ్ని మనం మనమే సృష్టించుకుంటున్నాం మన కోసం మనం ఒక టెన్ థౌసండ్ రూపీస్ని మనం తీసుకొని కమోడిటీస్ మార్కెట్లోకి వచ్చి డైలీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అయిన మార్కెట్ నుంచి నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు ఇక్కడ రన్ అవుతున్న మార్కెట్లో మనకి ఏదో ఒక రకమైన ఆపర్చునిటీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ సెషన్స్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఈవినింగ్ సెషన్స్ యూస్ సెషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అందులో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కాదు ట్రేడింగ్కి అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో మన స్టేట్లో అయినా మన కంట్రీలో అయినా సరే మనము ఈ ఇంజనీరింగ్ అని గ్రాడ్యుయేషన్ బయటకు వచ్చిన తర్వాత మనము సొంతగా డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కడికో వెళ్ళి ఫిజికల్గా నువ్వు అక్కడ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే నాకు ఈ స్కిల్ లేదు ఈ స్కిల్ లేదు ఈ స్కిల్ లేదు అని చెప్పేసి వెనక్కి పోవాల్సిన అవసరం కూడా లేదు ఒక చిన్న టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది రైట్ వేలో నేర్చుకు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు డైలీ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది అయితే దాంట్లో టూల్స్ ఎలా ఉంటాయి ఇండికేటర్స్ ఎలా ఉంటాయి దాని ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న సోషల్ మీడియా లాగానే ఈరోజు ఇండియాలో ఆ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వస్తుంది ఓకే కొంతమంది బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకర్స్ మీకు ఇస్తున్న ప్లాట్ఫామ్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఈజీ యాక్సెసబుల్గా ఉంటున్నాయి కాబట్టి మీరు మొబైల్ నుంచి మీ ట్రేడింగ్ని చేయడంకు ఈజీగా ఉంటుంది ఓకే సో లెట్స్ గో ఫర్ ద స్మాల్ ఎగ్జాంపుల్ మనము లైవ్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు లైవ్లో మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి మనకు తెలియని ఏంటి మనకు తెలవబో తెలుసుకోబోల్సినవి ఏంటివి ఇవి ఏవైతే ఉన్నాయో మనం దీంట్లో తీసుకుందాం ఒకసారి మనకి ఏదైనా ఒక స్టాక్ అయినా సరే కమాడిటీ అయినా సరే మనకి ఈ బ్రోకరేజ్ కంపెనీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కానీ వెబ్సైట్లో మనం ట్రేడ్ చేయడానికి కానీ మొబైల్ అప్లికేషన్స్ ట్రేడ్ చేయడానికి కానీ మనకు ప్రొవైడ్ చేసిన వాటిల్లో ఈ కంపెనీ ఒకటి మనకి చాలా వరకు మనం యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ తర్వాత మొబైల్ అప్లికేషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా ట్రేడింగ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటిదంటే ప్రైస్ మార్కెట్లోకి వెళ్ళా వస్తుంది మనం దాన్ని ఏ విధంగా చూసి అర్థం చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ దీంట్లో ప్రైస్ ఏదైతే వస్తుందో డే ఓపెన్ అవుతున్నప్పుడు మార్కెట్ మార్కెట్ అనేది డేలో స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రైస్లో స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ మార్కెట్ క్లోజింగ్ నుంచి అవ్వచ్చు లేకపోతే ఈ నైట్ నైట్లో ఈ ఓవర్ నైట్లో మార్కెట్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాంట్లో మన నైట్ మార్ ఈవినింగ్ సిక్స్ త్రీ థర్టీ తర్వాత త్రీ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోయిన మార్కెట్ నుంచి మళ్ళీ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ వరకు మార్కెట్ రన్ అవ్వదు సో మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతున్న మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ ప్రైస్ అనేది వేరియేట్ అయిపోతూ ఉంటుంది ఓకే క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఓకే కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే మనం మార్కెట్లోకి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని డిసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది యూజ్ చేసుకుని మనం ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది ఇందులో ఓకే సో నా ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది క్యాండిల్ స్టిక్స్ ఒకటి సో క్యాండిల్ స్టిక్స్ ఏదైతే ఉందో ప్రైస్ యొక్క ఓపెన్ హై లో అండ్ క్లోజ్ సో కరెక్ట్గా గుర్తుంచుకోండి ఓపెన్ హై లో అండ్ క్లోజ్ సో ఈ ఫోర్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవుతుందనమాట ఓకే ఒకవేళ మార్కెట్ ఏదైతే ప్రీవియస్ మార్క్ ప్రీవియస్ క్లోజింగ్ టైం నుంచి వెళ్ళి నెక్స్ట్ రాబోతున్న టైం ఫ్రేమ్ ప్రకారంగా అది మూవ్ అవుతూ వస్తుంది క్యాండిల్ స్టిక్స్ అంటే బేసిక్గా ఆ టైం ఇంటర్వెల్లో మనకి టెన్ మినిట్స్ ఎంతనుకో లేకపోతే టెన్ మినిట్స్లో మనకి ఓపెన్ హై లో క్లోజ్ ఆ టెన్ మినిట్స్లో జరిగింది మనకి రిప్రజెంట్ చేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది ఎక్కడ హై వెళ్ళింది ఎక్కడ లో వచ్చింది అనేది మనకు కంటికి కనిపిస్తుంది సో వీటికి చాలా రకాల థీరీస్ అనేవి రిలీజ్ అయ్యాయి రబ్బర్ బ్యాండ్ థిరీని ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ అని ఇంకా చాలా రకాల క్యాండల్ స్టిక్స్ ట్రేడింగ్ అని చాలా రకాల నేమ్స్ పెట్టారు కాకపోతే ఇది ఓన్లీ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తున్న టూల్ అంటే ఒక టైంని డివైడ్ చేస్తూ ఓపెన్ హై లో క్లోజెస్ని మనకి చూపించడానికి ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది నార్మల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ క్యాండల్ స్టిక్స్ని యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు కాకపోతే ఇండియన్ మార్కెట్ కొంచెం టిపికల్గా ఉంటుంది అన్ని అమెరికన్ మార్కెట్స్ కానీ లేకపోతే ఫారెక్స్ మార్కెట్లో కానీ మనము కొంచెం హయర్ టైం ఫ్రేమ్లో బెనిఫిట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది కానీ ఎక్కడైతే మనము ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసరికి ఈ పర్టికులర్ ట్రేడింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోతుంది మన డిసిషన్స్ అనేవి చాలా క్విక్గా ఉండాలి ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు అడ్వైజర్స్ ఉంటారు తర్వాత అదర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు కొన్ని పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్రేడ్ చేస్తూనే ఉంటాయి సో మార్కెట్లో మూమెంట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది డిమాండ్ అండ్ సప్లై అది చాలా వరకు చాలా సబ్జెక్ట్స్లో అది యూజ్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు దీంట్లో మనం చూడబోయేది ఏంటిది అంటే సింపుల్గా చాలా సింపుల్గా టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేసి డైలీ ఒక స్టూడెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ లేదు ఒక ప్రొఫెషనల్ అయితే లేదా ఇంకొకరు అయితే వాళ్ళకున్న మనీని బట్టి వాళ్ళకున్న ఇంకొన్ని ఇంకో కొన్ని థింగ్స్ ఉంటాయి నేర్చుకోవడానికి మనీ మేనేజ్మెంట్ రూల్ ఒకటి తర్వాత ఈ ఫినాన్షియల్ మార్కెట్స్ యొక్క స్ట్రాటజీ డిజైనింగ్ టెక్నికల్ స్ట్రాటజీ డిజైనింగ్ అనేది కొన్ని ఉంటాయి అవి కూడా మనం ట్రైనింగ్స్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ట్రైనింగ్స్లో నేర్చుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్టికులర్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్లో మనకి కనిపించేది లైన్స్ కనిపిస్తున్నాయి ఒకటి హారిజెంటల్గా కనిపిస్తున్నాయి వర్టికల్ వర్టికల్గా కొంచెం క్రాస్గా కనిపిస్తున్నాయి అయితే వీటిని మనం ట్రైన్ లైన్స్ అని పిలుస్తాం ట్రెండ్ లైన్స్ దేనికి యూజ్ చేస్తామంటే బేసిక్గా ఒక ప్రైస్ ప్రీవియస్ డే నుంచి లేదా ముందు నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే పడిపోతుంది ఎక్కడెక్కడైతే సపోర్ట్స్ తీసుకుంటుందో ఆ లైన్స్ని మనం ప్లేస్ చేసుకోవడానికి ట్రెండ్ లైన్స్ అంటాం ఓకే దీనికి సపరేట్గా సబ్జెక్ట్ ఉంటుంది దానికి ఎంతో పెద్ద టైం పడుతుంది చాలా తక్కువ టైంలో నేను నేర్చుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకొకటి సపోర్టికల్ రెసిస్టెన్స్ అయితే ప్రీవియస్ ప్రీవియస్ మార్కెట్లో మనకి ఎక్కడైతే ఒక ప్రైస్ని రిజెక్ట్ చేస్తూ వస్తుందో ఆ ఏరియాని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అంటాం ఓకే సో ఈ సపోర్టికల్ రెసిస్టెన్స్ లైన్స్ని బేస్డ్ ఆన్ ప్రైస్ యొక్క మూమెంట్ని బట్టి పెట్టుకోవచ్చు లేకపోతే కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా పెట్టుకోవచ్చు పివోట్ పాయింట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పివినోకి సపోర్టికల్ రెసిస్టెన్స్ ఉంటాయి అలాగే ప్రైస్ మీద తీసుకునే సపోర్టికల్ అసిస్టెంట్స్ ఉంటాయి కొంతమంది ఏదైతే ఈ మార్కెట్ యొక్క అడ్రసెస్ అంటే డిఆర్పి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ప్రైస్ బ్యాండ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఆ పర్టికులర్ లెవెల్ ఆఫ్ మార్కెట్కి ప్రైస్ బ్యాండ్ అనేది ఉంటుంది సో ఆ ప్రైస్ బ్యాండ్ని బట్టి దాన్ని ఫోర్ పోర్షన్స్గా డివైడ్ చేసి సపోర్టికల్ అసిస్టెంట్స్గా తీసుకుంటారు సో ఈ సపోర్టికల్ అసిస్టెంట్స్కి చాలా పెద్ద థీరీ ఉంది లెట్స్ గో ఇన్ ద ప్రాక్టికల్ వ్యూ సో ఈ టైంలో ఈ క్యాండిల్ స్టిక్స్ ప్లస్ పివోట్ పాయింట్ అండ్ అలాగే ఈ ట్రెండ్ లైన్స్ని ప్లేస్ చేసినప్పుడు మనకి ఒక ఒక విషయంలో ఒక అవగాహన వస్తుంది ఏంటిది అంటే మార్కెట్ కిందికి వెళ్తుంది అయితే కిందికి వెళ్తూ సపోర్ట్స్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకుంటూ మార్కెట్ మూవ్ అవుతుంది అందులో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడి నుంచి రిమూవ్ అవ్వాలి అనే దానికి నార్మల్గా అయితే మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్రాఫిట్ రావటం ఒకటైతే మనం ఇస్తున్న ఎంట్రీకి మనకు తెలిసి ఉండాలి అది ఎంతసేపట్లో పైకి రాబోతుంది లేకపోతే ఎంతసేపు పట్టచ్చు అనేది మనకు క్లారిటీ ఉండాలి సో ఈ విషయాలలోనే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనమాట అయితే డిసిషన్ ఏదైతే తీసుకుంటున్నామో బయింగ్ అండ్ సెల్లింగ్కి దాని ప్రాబిలిటీ అనేది మనం చెక్ చేసుకోకుండా ట్రేడింగ్ చేస్తే దాంట్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం పెడుతున్న అమౌంట్కి రిస్క్ అండ్ రివార్డ్ రేషియోస్ని ప్రాపర్గా సెట్ చేయకపోతే మీకు వస్తున్న ప్రాఫిట్ అండ్ లాసెస్ని మీరు మేనేజ్ చేయడం కుదరదు సో ఇప్పుడు దీంట్లో కనిపిస్తున్న ఇంకొక లైన్స్ ఏంటిది అంటే ఇది సపోర్టికల్ రెసిస్టెన్స్ ప్లస్ పివోట్ పాయింట్ ప్లస్ ట్రెండ్ లైన్స్ దాంతోపాటుగా క్యాండిల్ స్టిక్స్ మనకు దాంట్లో ప్లేస్ కనిపిస్తున్నాయని కూడా క్యాండిల్ స్టిక్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయని దాని తర్వాత ఇంకొకటి ఏంటిది ఎక్స్ట్రా ఉంది త్రీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మూవింగ్ యావరేజెస్ అంటాం దీంట్లో చాలా రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి ఒకటి నార్మల్గా అయితే ఈ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటారు డే మూవింగ్ యావరేజ్ అంటారు తర్వాత ఈ ఎక్స్పరెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటారు ఇంకో కొన్ని టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయన్నమాట అయితే అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ అవి ఓకే అవి ఏదైతే ప్రీవియస్ టైం ఫ్రేమ్లో క్లోజ్ అవుతున్న వాల్యూస్ అంటే టెన్ మినిట్స్ తీసుకుంటే టెన్ మినిట్స్ యొక్క క్యాండిల్ స్టిక్స్ ఎన్ని అయితే వస్తాయో వన్ అవర్లో వాటి యొక్క క్లోజింగ్ వాల్యూస్ని తీసుకొని అక్కడ లైన్ అనేది ప్లేస్ అవుతుందనమాట అలాగే ఇండివిజువల్గా లాజిక్ నెంబర్స్ కొన్ని ఉంటాయి ఆ లాజిక్ నెంబర్స్తో ప్లేస్ చేసిన ఫామ్లానే ఈ త్రీ కలర్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ సో దీనికి ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక ట్రెండ్ లైన్ యూజ్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందో తెలుస్తుంది ఆ తర్వాత ఈ పివర్ట్ పాయింట్స్ని ప్లేస్ చేసినప్పుడు స్ట్రాంగ్ సపోర్టికల్ రెసిస్టెన్స్ ఉందో తెలుస్తుంది అయితే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి పివోట్ పాయింట్స్ డైలీ పివోట్ పాయింట్స్ ఉంటాయి తర్వాత వీక్లీ పివోట్ పాయింట్స్ ఉంటాయి ఓకే ఒకవేళ హయ్యర్ టైం లో ట్రేడ్ చేయాలనుకుంటున్నా వాళ్ళు ఏం చేస్తారు అంటే హై ఈ వీక్లీ పాయింట్ ని చూజ్ చేసుకొని వాళ్ళు ఆ ప్లేస్లో బైయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు చాలా లెసర్ టైం ఫ్రేమ్లో చేసేవాళ్ళు అంటే చేసే చేసేవాళ్ళు ఏం చేస్తారంటే డే పిబోట్ పాయింట్స్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుని గల అసిస్టెంట్స్ పెట్టుకుంటారు ఓకే దాంతోపాటు ఇంకా కొన్ని స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ ఏదైతే మీరు యూట్యూబ్లో చూస్తున్న కంటెంట్ ఇండికేటర్స్ గురించి నేర్చుకుంటున్నారు అవన్నీ కూడా ఇండియన్ మార్కెట్కి హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ ఉండదు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అక్యూరసీ మాత్రమే ఉంటుంది ఓకే సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అక్యురసీతో మనం ఏం చేయలేం ఎందుకంటే ఫైవ్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చి ఫైవ్ టైమ్స్ లాస్ వచ్చిందనుకోండి మీరు చేసిన వర్క్ వేస్ట్ మీరు నేర్చుకున్నదంతా వేస్ట్ ఓకే అయితే ఇండియన్ మార్కెట్లో మనకి ఏదైతే ఉందో ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకొని డైలీ బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ లాజిక్స్ అండ్ స్ట్రాటజీస్ని ఇండియన్ మార్కెట్కు అనుగుణంగా మనము నేర్చుకోవాలి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ప్రైజాక్షన్ థీరీని యూజ్ చేస్తున్నాము అలాగే మనం టెక్నికల్ అనాలిసిస్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాము మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో తీసుకున్న కొన్ని సపోర్టికల్ అసిస్టెంట్స్ని కూడా మనం దీంట్లో ప్లేస్ చేస్తున్నాము లైవ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలామంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఈ ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనుషుల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది సో దానికోసం చాలా సపరేట్ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ మావి సో దాన్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఈ ఇప్పుడు తీసుకుంటున్న ఈ లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకోసము అంటే డబ్బులు నష్టపోతాము దాంట్లోకి వెళ్తే అనుకునే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉంటుంది తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి లేదా ట్రేడింగ్ చేసి లాస్ అయిపోయిన వాళ్ళకి ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దానికోసం మీరు ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి ఈ టెక్నికల్ అనాలిసిస్ని రైట్ వేలో నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీరు ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించడం ఈజీగా ఉంటుంది నేర్చుకోకుండా తప్పుగా నేర్చుకున్నప్పటికీ కూడా మీరు సక్సెస్ అవ్వడం కుదరదు సో మనం దీంట్లో ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అక్కడ సో ఇది ఈరోజు మనకి మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ ఓపెన్ అయింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇట్స్ అ కమోడిటీ మార్కెట్ సో ఈ కమోడిటీ మార్కెట్లో మనకి క్రూడాయిల్ అనే ప్రైస్ ఏదైతే ఉందో సో ఈ క్రూడాయిల్ అనేది మినీ స్క్రిప్ట్ ఇది ఎందుకంటే చాలామంది ఎమోషనల్గా మెగా స్క్రిప్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు ప్రాక్టీసెస్ టైంలో మినీ స్క్రిప్ట్ని చూస్ చేయటం అనేది చాలా అవసరం సో ఈ మినీ స్క్రిప్ట్ని చూస్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేయండి ఒకసారి మీకు ఏదైతే లైన్స్ కనిపిస్తున్నాయో లైన్స్ అన్ని నేను ఆల్రెడీ ప్లేస్ చేసి పెట్టుంచాను సో ఇప్పుడు మీరు ఏదైతే ట్రేడింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర ల్యాక్ అవుతున్నారో ఆ ఎంట్రీ పాయింట్కి ప్రాబిలిటీ ఏ విధంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అనేది మీరు దీంట్లో చెక్ చేయొచ్చు ఇక్కడ నేను ఇండివిజువల్ టైం ఫ్రేమ్స్ తీసుకున్నాను ఒకటి డే ఇంకొకటి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండల్ స్టిక్స్కి నేను వచ్చాను ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ అవుతున్న వాల్యూస్ రెడ్ కలర్లో ఉన్నదేమో మార్కెట్ ఓపెన్ అయ్యి ఆ టెన్ మినిట్స్లో డౌన్ వచ్చిందాన్ని మనం ఏమంటామంటే రెడ్ కలర్ క్యాండిల్ అంటాము ఎక్కడైతే ఓపెన్ అయ్యి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయిపోతే దాన్ని మనము గ్రీన్ కలర్ క్యాండిల్ అంటాము యూ కెన్ సీ దిస్ ఇక్కడ నేను ఏదైతే మనకి వెబ్ అప్లికేషన్ ప్రొవైడ్ చేసిన విధంగా ఇక్కడ కొన్ని టూల్స్ మనకు కనిపిస్తున్నాయి ఆ టూల్స్ని యూస్ చేసుకొని నేను మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం జరుగుతుందనమాట ఇక్కడ ఇంతకు ముందు మార్కెట్లో అంటే ప్రీవియస్ డేలో మార్కెట్ ఏదైతే రన్ అవుతుందో దాని నుంచి నేను తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ నుంచి తీసుకుంటున్న సపోర్టికల్ అసిస్టెంట్స్ ద్వారా ఐ గాట్ సమ్ పాయింట్స్ దీంట్లో మనం ఎంట్రీ పాయింట్ని ఇక్కడ ప్లేస్ చేసాం టైం ఎంత అవుతుంది లెవెన్ ఫిఫ్టీ సిక్స్కి ఎంట్రీ పాయింట్ ప్లేస్ చేసాము సో ఇక్కడ మీరు మీరు చూడొచ్చు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే ఉందో మనం రైట్ ప్లేస్లో కనుక మార్కెట్లో ఎంటర్ అయ్యి ఉంటే మనకి ఖచ్చితంగా ప్రాఫిట్లోకి వెళ్తుంది మనం రాంగ్ ప్లేస్లో మార్కెట్ ఎంటర్ అయ్యి ఉంటే ప్రైస్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది సో మనకి ఇక్కడ పాజిటివ్లోకి వెళ్తుంది చూడండి ఎందుకంటే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబిలిటీ ఇక్కడ ఉంది ఎందుకంటే దాని అక్యురసీ అనేది మనం ఏ విధంగా వస్తామో ట్రాన్జాక్షన్ థీరీ తర్వాత సపోర్టికల్ అసిస్టెన్స్ అండ్ ఇండియన్ పబ్లిక్ ఏదైతే ఉందో టైం ఫ్రేమ్ ప్రకారం ఆ టైంలో ఏషియన్ మార్కెట్ ఓపెన్ అవుతుందా యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవుతుందా ఏ టైం ఏదైతే మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మార్కెట్స్ మీద ఉంటుంది కాబట్టి సో మనం ప్రాపర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి సో దీంట్లో చూడండి మనకి పాపప్లో చూపిస్తున్న విధంగా మనకి దీంట్లో ఏదైతే ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే కనిపిస్తుంది కదా పీ అండ్ ఎల్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ ఎల్టీపీ అంటే లాస్ట్ ఎయిడెడ్ ప్రైస్ యావరేజ్ ఏదైతే ఉందో అది యావరేజ్ ప్రైస్ పెద్ద బాయా సెల్ ఏ ఏ ప్లేస్లో మనం బై చేసామో దాన్ని బట్టి సో మనం బై చేసిన ప్లేస్ నుంచి వెళ్ళి ఫోర్ రూపీస్ అనేది పెరగడం జరిగింది అలాగే మనం ఇది క్లోజ్ చేసే వరకు అట్లీస్ట్ మనకి పాజిటివ్లో క్లోజ్ అవుతుంది అని తెలియాలి కాబట్టి పాజిటివ్లోకి వచ్చిన తర్వాత మనం క్లోజ్ చేస్తాం తర్వాత ఇంకొక పాయింట్ ఏంటిది అంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో మనం ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మార్కెట్లో మనకి చూపిస్తున్న వాల్యూ అంటే మార్కెట్ పైకి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సో దాన్ని చూసి మనం బై చేయడం అనేది కాదు మనకు ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉండాలి సో ఆ ప్రీ ప్లాన్ ప్రకారంగానే మనం అక్కడ బయింగ్ అనేది చేయటం జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్ మార్కెట్లో ప్రైస్ అనేది చాలా ఫాల్ డౌన్ అయిపోయింది టూ డేస్ బ్యాక్ మార్కెట్ చాలా పడిపోయింది నెక్స్ట్ డే రికవరీ అవ్వడానికి ట్రై చేసినా సరే చాలా స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ అక్కడ మార్కెట్ అంటే ఏదో కాదు మార్కెట్ అంటే పబ్లిక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అవి కొన్నిసార్లు అక్వైరింగ్ పాయింట్లో ట్రేడింగ్ చేయాలి కొన్నిసార్లు ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ యొక్క ప్రెషర్ని బట్టి ట్రేడ్ చేయాలి కొన్నిసార్లు క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ని బట్టి ట్రేడ్ చేయాలి కొన్నిసార్లు సపోర్టికల్ రసిస్టెన్స్ని బట్టి ట్రేడ్ చేయాలి కొన్నిసార్లు ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసుకోవాలి కొన్ని సైండ్ ల్యాగింగ్ ఇండికేటర్స్ని యూజ్ చేయాలి అలా సిచ్యువేషన్ని బట్టి టైంని బట్టి ఆ టైంలో మార్కెట్ యొక్క మూమెంట్ స్ట్రెంగ్త్ని బట్టి డిసిషన్స్ అనేవి తీసుకోవాలి ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నామో ఆ డిసిషన్స్కి అక్యూరసీ అనేది ఎలా వస్తుంది అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో దాన్ని ఎంతవరకు మనం ఈ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఉన్న ప్రాబ్లం అంటే మనకు ఏదైతే అర్థం కాని దాని గురించి నేర్చుకొని మళ్ళీ ఇంకొకసారి కొన్నిసార్లు ప్రాక్టీసెస్ చేస్తే మీకు అలవాటైపోతుంది పెద్ద కష్టమైన పని కాదు ఇది తర్వాత ఇక్కడ చూడండి దాదాపు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో మూవ్ అవుతుంది మేబీ ఇంకొక టూ టు త్రీ మినిట్స్లో ఈ మార్కెట్ అనేది ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాకపోతే దీంట్లో ఇంకొకటి గుర్తుంచుకోవాలి మనం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది సపోర్ట్గా మారుతుంది సో అలాగే ప్రీవియస్ మార్కెట్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి అంటే ఆ టైం ఫ్రేమ్కి తీసుకున్నప్పుడు మనకి ఈ క్లోజింగ్ వాల్యూస్తో వస్తున్న ఒక లాజికల్ ఫిబిన్ సిరీస్ సిరీస్తో తీసుకున్న కొన్ని క్యాలిక్యులేషన్స్ మనకి మూవింగ్ యావరేజెస్లో ఉన్నాయి అవి మీకు ఎప్పుడైతే అక్కడ మార్కెట్ ఆగిపోతుంది సస్టైన్ అవుతుందో ఆ నిమిషం మీకు దాన్ని అక్కడ చూపిస్తాను ఎందుకు సస్టైన్ అవుతుంది మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళట్లేదు అంటే కొంతమంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు స్కాల్పర్స్ ఎవరైతే ఉంటారో బిగ్ మనీతో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఆ లొకేషన్లో ప్రైస్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఆ టైంలో మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ప్రైస్ ఇంకా రావట్లేదు 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 అని సో అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకు ఒక ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ ప్రకారంగా మార్కెట్లోకి ఎంట్రీ అనేది రావాలి అలాగే ఎగ్జిట్ అనేది రావాలి ఓకే సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ప్లేస్లో నాకు ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది సో ఆ రెసిస్టెన్స్ ఎలా వచ్చింది అనేది నేను ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ కన్వర్జేషన్లో చూపిస్తాను మీకు ప్రజెంట్ మనకి దాదాపు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఏదైతే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న ట్రేడ్ మాత్రమే ఇది ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకొని వాళ్ళు నార్మల్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోతే ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను అనేది వాళ్ళకి పార్ట్ టైం జాబ్ కోసం ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ పార్ట్ టైం జాబ్స్ని దాంట్లో దాంట్లోకి వెళ్ళి టైమ్ డిలే తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది లేకుండా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు యూస్ చేస్తున్న ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నుంచి వాళ్ళు ట్రేడ్ చేసుకొని డైలీ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను నా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ ఉంది ఆన్ కంటిన్యూషన్లో చూద్దాం ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు సపోర్టికల్ అసిస్టెంట్స్లో ఇంకా ప్రైస్ అయితే రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రైస్ టు రిటర్న్ ఆ మేబీ హోల్డ్ ఆల్మోస్ట్ ఇది ప్రీవియస్ డే ప్రీవియస్ డే ఏదైతే ఉందో ప్రీవియస్ డేలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సో అక్కడ ప్రైస్ అనేది స్ట్రగుల్ అవ్వటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో దాన్ని లోవర్ టైం ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది మనకి అక్కడ సపోర్టికల్ అసిస్టెన్స్ అనేది ప్రీవియస్ మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్కెట్లో సపోర్టికల్ అసిస్టెన్స్ ఇచ్చినట్టుగానే ఈ ఈ త్రీ ఈ త్రీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ కలర్స్ అనేవి త్రీ కలర్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవింగ్ యావరేజెస్ అనమాట సమ్ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్తో అవి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఇది ఫస్ట్ సపోర్ట్ సెకండ్ మా మిడిల్లో ఉన్నది ఏంటిది అంటే ఇట్స్ టైప్ పాయింట్ ఫర్ దిస్ మూవింగ్ లాస్ట్ ఏదైతే ఉందో అది ఫైనల్ సపోర్ట్ అనమాట సో అది బ్రేక్ చేసింది అంటే మార్కెట్లో నుంచి మనం మాక్సిమం బయటకు వెళ్ళడానికి ట్రై చేయాలి సో ఈ ముందు ఏదైతే ఉందో రెడ్ కలర్ లైన్ తర్వాత గ్రీన్ కలర్ లైన్ బ్లూ కలర్ లైన్ మధ్యలో మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి సమ్ పర్టికులర్ పాయింట్స్ దొరుకుతుంది నా యూ కెన్ ఇక్కడ ప్రాఫిట్ ఏదైతే వచ్చింది చూసారా సెవెంటీ రూపీస్ అక్కడ నేను క్లోజ్ చేసేసాను ఎందుకంటే నేను జస్ట్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అంటే లెవెన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ట్వెల్వ్ త్రీ వరకు మాత్రమే నేను మార్కెట్లో ఉన్నాను సో ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో దాదాపు సెవెంటీ రూపీస్ అనేది ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది దీనికి నేను ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఒక ఫోర్ థౌజండ్ యూపీస్ ఇన్వెస్ట్ చేసి నేను టెన్ మినిట్స్ సెవెంటీ రూపీస్ ఎర్న్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ లేదా ఒక నార్మల్ పర్సన్ ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ట్రేడింగ్ని సో వాళ్ళు కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత దే కెన్ యూనో ట్రేడ్ ఇన్ వెరీ గుడ్ వే అండ్ దే కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఈ త్రీ కలర్స్తో యూజ్ చేస్తున్న మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నో స్టాపింగ్ ద మార్కెట్ అవి వాళ్ళు ఆ మార్కెట్ని పైకి వెళ్ళడానికి ఎలాంటి పాజిటివ్ మనీ అనేది రావట్లేదు కాబట్టి ప్రైస్ అనేది అక్కడ హోల్డ్ అయింది అండ్ ఆన్ కంటిన్యూషన్లో మనం చెక్ చేయొచ్చు అది ఎంత పెద్ద స్ట్రాంగ్గా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండిపోతుందో అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిటర్న్ అవుతుంది చూసారా సో ఇదే విధంగా మార్కెట్లో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో ఎగ్జిట్ అవుతున్నామో మనకి మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ యొక్క మార్కెట్ని మనము చెక్ చేయడాన్ని అంటే ఓన్లీ రిఫరెన్స్గా తీసుకోవాలి కానీ మన ఎంట్రీ పాయింట్ మాత్రము రైట్ టైం ఫ్రేమ్లో అంటే రైట్ టైం ఫ్రేమ్లో అండ్ రైట్ ప్లేస్లో రైట్ లొకేషన్లో మనం దాన్ని ట్రేడ్ ఎంట్రీ ఇవ్వగలిగితే డెఫినెట్గా దాంట్లో ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది స్మాల్ సెవెంటీ రూపీసే కదా దాని దే ముందే కాదు ఒకవేళ ఇది మెగా లోట్ అయ్యి ఉంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది లేదు దాంట్లో ఒక లాట్ సైజ్ కనుక పెంచితే అంటే ఫైవ్ లాట్స్ ఆఫ్ ఫోర్ ఫోర్ ఆఫ్ త్రీ లాట్స్ అయితే అది దాదాపు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి వెళ్ళి త్రీ థౌసండ్ రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అవుతుంది సో అంటే మన యొక్క స్టెబిలిటీ అంటే మన ప్రాహబిలిటీ తర్వాత మన సైజ్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేవి ఉంటాయి సో నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న ఈ టైం ఈ పర్టికులర్ ట్రేడ్ కాబట్టి మీకు అర్థమవుతుంది మార్కెట్లో లాసే కాదు ప్రాఫిట్ని తీసుకోవడానికి మనకి సో ర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాము అంటే రాంగ్ గైడ్లైన్స్ వల్లనో లేకపోతే రాంగ్ అడ్వైజరీ ద్వారానో లేకపోతే రాంగ్ ఈ టెక్నికల్ అనాలిసిస్ టీచ్ చేస్తున్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మేబీ యూ కెన్ కాల్ దెమ్ మన ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సంథింగ్ సో ఆ పర్టికులర్ థీరీస్ వల్ల పీపుల్ అనేది పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమౌంట్ అనేది లాస్ అవుతున్నారు సో చూసారా ఈ టైంలో మనం మార్కెట్ క్లోజ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ వన్ సింగిల్ రూపీ కూడా పై అప్ సైడ్ మూవ్ అవ్వట్లేదు ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ డౌన్ సైడ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ రావడానికి ఇంకొక టైం ఫ్రేమ్ని మనం చేంజ్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకు అనిపిస్తుంది ఇంతసేపటి నుంచి లాగ్ అవుతుంది ఇక్కడ దాదాపు థర్టీ మినిట్స్ నుంచి వెళ్ళి ఇక్కడ ప్రైస్ అనేది అక్కడే ప్లేస్లో ఆగిపోయింది అంటే అది ఎంత సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటున్నది అక్కడ సో దాన్ని బట్టి మన డిసిషన్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట సో మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నేను జస్ట్ టు అండర్స్టాండ్ అంటే ఏ టైం ఫ్రేమ్లో మనకి రివర్సల్ ఫామ్ అవుతుంది ఏ టైం ఫ్రేమ్లో మనకి ప్రాబిలిటీ ఉంది అంటే ఎంత టైం వరకు ప్రాబిలిటీ ఉందని తెలుసుకోవడానికి ఆ తర్వాత ఈ త్రీ లైన్స్ మనకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుందో మీరు చూడండి ఇది ఒక ఫార్ములా ఈ ఫామ్లా నేను మీకు ట్రైనింగ్లో నేర్పిస్తాను తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు మార్కెట్ మూమెంట్స్ కనిపిస్తున్నాయో ఈ మార్కెట్ మూమెంట్స్ని ప్రతి దాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు ప్రతి ప్లేస్లో మనం ట్రేడ్ చేయొచ్చు ప్రతి ప్రతి ప్లేస్లో మనం ప్రాఫిట్ బుక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న రిటర్న్ రిటర్న్ వెళ్తున్న మ మార్కెట్లో అయినా సరే లేదా పాజిటివ్ సైడ్ వెళ్తున్న మార్కెట్లో అయినా సరే మనం ముందే ఐడెంటిఫై చేసి దాని లాస్ అనేది చాలా తక్కువగా ఉండి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండడానికి మనము ప్రయత్నం చేయొచ్చు ఆ తర్వాత ఒక ప్రీవియస్ డే అంటే ఒక టూ త్రీ డేస్ డేటాని మనం తీసుకోగలిగితే మనకి ప్రజెంట్ మార్కెట్లో పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది తెలిసిపోతుంది సో అందుకోసం అనేది మనము ప్రీవియస్ మార్కెట్ అనేది రీడ్ చేసినప్పుడు మనకి ఫాల్స్ ట్రేడ్ వస్తుంది తర్వాత రైట్ ట్రేడ్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు చూడండి ఈ ప్రీవియస్ మార్కెట్లో మనకి మేబీ వన్ టైం అక్కడ ఫాల్స్ ట్రేడ్ ఏదైతే వచ్చిందో ఆ ఫాల్స్ ట్రేడ్ని మనం డిఫరెంట్గా తీసుకుంటే ప్రజెంట్ మూవ్ అవుతున్న మార్కెట్ ఏదైతే ఉందో ఎస్టర్డే అంటే నిన్న మొత్తం కూడా మనకి మార్కెట్ అనేది అంటే ఫ్రైడే మొత్తం కూడా మార్కెట్ ఏమైంది అంటే ఇక్కడ స్ట్రగుల్ అవుతూ పైకి వెళ్లకుండా వస్తూ ఉంది ఆ లైన్స్ ద్వారా ఇది ఏదైతే ముందు మనం చూసినప్పుడు మనం ఏదైతే ఎంట్రీ రిమూవ్ చేసామో అక్కడ ప్రీవియస్ మార్కెట్లో ఒక సపోర్టికల్ అసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ప్రైస్ అనేది డౌన్ అవుతూ వస్తుంది సో ఇక్కడ మనకు చూడండి టెన్ నుంచి వెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఫోర్టీన్ అంటే వన్ ఓ క్లాక్ వన్ నుంచి వెళ్ళి త్రీ ఓ క్లాక్ త్రీ నుంచి వెళ్ళి సిక్స్ ఓ క్లాక్ ఇలా మనకి ఏదైతే టైం ఫ్రేమ్స్ ఉన్నాయో మనం వాటి ప్రకారంగా మార్కెట్లో ఏ టైంకి ఏ కంట్రీ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది సో వాటి వల్ల సెంటిమెంట్ ఏ విధంగా మార్కెట్లో చేంజ్ అవుతుందో మనకు తెలుసుకోవాలి అలాగే మిగతా ఏదైతే ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటన్నిటిని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తూ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి వీటన్నిటికీ కూడా బేసిక్ పాయింట్ ఏంటిది అంటే ఈ ప్రైజ్ యాక్షన్ అనాలసిస్ ఒకటి తర్వాత మార్కెట్ సైకాలజీ ఒకటి తర్వాత మార్కెట్ సైకాలజీతో పాటు మనకి చూడండి హయర్ టైమ్ ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు మనకి ఏమైపోయింది అంటే ఈ థర్టీ మినిట్స్లో మనకి ప్రైజ్ అనేది రిటర్న్ అయిపోతుంది అంటే ప్రీవియస్ టూ డేస్లో మనకి ప్రైజ్ ఏదైతే ఇచ్చిందో సపోర్ట్ అదే ప్లేస్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రిటర్న్ అవుతుంది అది స్టిల్ అది కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో దాని గురించి మన పాయింట్ కాదు ఇక్కడ పివ్అౌట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ కలర్లో కనిపిస్తుంది అన్నీ కూడా మీకు పివ్అౌట్ పాయింట్స్ అవి థర్టీ మినిట్స్లో ఉన్నాం కాబట్టి ఇది వీక్లీ పివ్అౌట్ పాయింట్ అంటాము అలాగే వీక్లీ సపోర్టికల్ అసిస్టెన్స్ అనేది కూడా మనం చూద్దాము ఇక్కడ పైన టాప్లో ఏదైతే రెడ్ కలర్ కనిపిస్తుందో దాన్ని వీక్లీ రెసిస్టెన్స్ అంటాం దాన్ని ఆ వీక్లీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని వరకు మార్కెట్ ప్రీవియస్ వీక్లో ఎప్పుడు వెళ్ళలేదు దాకా అలాగే మనకి సపోర్ట్ కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట సో సపోర్ట్ గ్రీన్ కలర్లో ఎక్కడ ఉంటుంది దాని ప్రకారం సపోర్ట్ అనేది దాంట్లో ప్లేస్ చేసుకొని మనం మిగతాది యూజ్ చేసుకోవచ్చు అలాగే డే టైంలోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పివర్ పాయింట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి వాటి సపోర్టికల్ అసిస్టెంట్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి సో మనం మల్టిపుల్ పివర్ పాయింట్స్ని మల్టిపుల్ సపోర్టికల్ అసిస్టెంట్స్ని ప్లేస్ చేసుకోవటం వల్ల కన్ఫ్యూజనే వస్తుంది తప్ప మనకి అక్కడ జరుగుతున్న థీరీ అనేది అర్థం అవ్వదు ప్రైస్ ఎటు సైడ్ మూవ్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంది నా డిసిషన్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అక్యురసీ ఉందనేది దీన్ని ఐడెంటిఫై చేయడం కుదరదు సో అందుకోసమే రైట్ వే ఆఫ్ ట్రేడింగ్ అనేది జరగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండియన్ మార్కెట్స్కి సూటబుల్ అయ్యే టెక్నికల్ అనాలిసిస్ అండ్ వాటి యొక్క స్ట్రాటజీస్ అండ్ వాటి యొక్క టైం ఫ్రేమ్స్ని మనం ప్రాపర్గా నేర్చుకుని మనం ట్రేడింగ్ చేస్తే ప్రతి ఒక్కరు దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ ఎస్పెషల్లీ మనం తెలుగులో మనకి ఏదైతే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ కూడా ఇంతకుముందు చాలా చాలా రకాలుగా ఉండొచ్చు వేరే వేరే వాళ్ళు కానీ స్ట్రిక్ట్గా నేను చెప్పేది ఏంటిది అంటే అదే అదేవిధంగా నేను ఎన్ఎల్పి ట్రైనర్ని కూడా ఎన్ఎల్పి అనేది న్యూరోలింగిస్టిక్ ప్రోగ్రామింగ్ అది సో దాని దాంతో ఏంటిది అంటే పర్సన్ ఒక పర్సన్ తీసుకునే డెసిషన్స్కి ఏది రీజన్ అవుతుందో మనం తెలుసుకోగలిగితే ఆ రీ ఆ రీజన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనకు మార్కెట్లో మనకి ఎలాంటి డెసిషన్స్ని తీసుకోబోతున్నాం అనేది అర్థమైపోతుంది అంటే ఒక పర్సన్ గ్రీడి ఉన్నాడా లేకపోతే మనీ అనే ఒక గ్రీడీలో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడు లేదా మార్కెట్లో మార్కెట్లో డబ్బులు పోతాయిన భయంతో ఉన్నాడా సో పానిక్నెస్ని మనం ఎలా రిమూవ్ చేయాలి సో దానికి కావాల్సిన ప్రాక్టీసెస్ ఏంటి సో ఆ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మనం ఏ విధంగా దీంట్లో ఎయిర్ చేయొచ్చు మనీని అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఇంకొకటి ఎప్పుడైతే మనము ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి వస్తున్నామో సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయండి ఇన్వెస్ట్ చేయొద్దు అడ్వైస్ని అస్సలు నమ్మొద్దు వాళ్ళు ఎవరైనప్పటికీ ఎంత పెద్ద గడ్డాలు మీసాలు పెరిగి వాళ్ళు తెల్ల తెల్ల ఎంటికలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నమ్మొద్దు నమ్మటం వల్ల జరిగింది నాకు తెలుసు నా నాకు ఎంతోమంది ఫోన్ చేశారు లాస్ట్ టైం వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ ఒక ఫోన్ చేశాడు చెప్పాడు ఇంకొకటి 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 మేము లాస్ అయ్యాము లక్షల రూపాయలు పే చేసాము అదేన లాస్ అయ్యాము ఇదైనా లాస్ అయ్యామని చెప్పి మాట్లాడుతున్నారు సో డోంట్ ట్రస్ట్ అడ్వైజరీ ఫార్మ్స్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీ అడ్వైస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సబ్జెక్ట్ని నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ చేస్తే మీరు మీకు తెలుస్తుంది నేను ఎంతవరకు లాస్ అవుతున్నాను ఎంతవరకు ప్రాఫిట్ అవుతున్నాను సో నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నానో దాన్ని నేను ఐడెంటిఫై చేయగలిగినప్పుడు నాకు ఎక్కడైతే నేర్చుకోగలుగుతానో అక్కడికి నేను షిఫ్ట్ అయిపోయి సబ్జెక్ట్ని మొత్తం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టూ వీక్స్ త్రీ వీక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి అప్పటి వరకు ఏ అడ్వైస్ తీసుకోవద్దు మీరు డబ్బులు పోయాయని చెప్పేసి భయపడి లేకపోతే వీళ్ళు మంచిగా చెప్తారేమో వీళ్ళు మంచిగా చెప్తారేమో అని చెప్పేసి అడ్వైజర్స్ దగ్గర మీరు లొంగిపోయి డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు సబ్స్క్రిప్షన్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతుంది వాళ్ళందరికీ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయి మీ అందరినీ కేర్ చేయట్లేదు సో బేసిక్గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవాయిడ్ చేసి ట్రైనింగ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి లేదు మీకు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రాన్ ట్రావెలింగ్ చేసి నేర్చుకోవాల్సిన ప్రాబ్లం అంటే ఒకవేళ కరీంనగర్లో ఉంటారు ఒకరు విజయవాడలో ఉంటారు ఒకరు వైజాగ్లో ఉంటారు ఒకరు నెల్లూరులో ఉంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చి నేర్చుకోవటం అనేది దాదాపు సాధ్యం అవ్వదు ఎందుకంటే అది చాలా ట్రాన్స్పోర్టేషన్ మనీ కావాలి హాస్టల్ ఫీజెస్ కావాలి లేకపోతే ఇంకొకటి 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 కావాలి కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటిది అంటే మనకి ఆన్లైన్లో ఆన్లైన్లో మనం ట్రైనింగ్స్ అనేవి తీసుకోగలిగితే దాని ద్వారా మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేకుండా మీకున్న కన్వీనియంట్ టైంలో మీకున్న కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని ప్రాపర్గా ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు ఆ తర్వాత ప్రాక్టీసెస్కి సంబంధించిన నోట్స్ని కూడా తీసుకోవచ్చు అండ్ తీసుకున్న నోట్స్ నుంచి వెళ్ళి మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారనేది మీరు ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకొని సో ఎస్ నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాను నేను మార్కెట్లో ప్రెడిక్ట్ చేస్తున్నాను నాకు దాదాపు దాదాపు నేను ఇన్నిసార్లు ప్రెడిక్ట్ చేశాను కదా నాకు ఇన్ని ఇన్నిసార్లు ప్రాఫిటబిలిటీ కనిపించింది నాకు సో అలాంటి టైంలో మాత్రమే మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి రండి ట్రేడింగ్ చేయండి లేదు నాకు తెలుసు అని చెప్పేసి వచ్చి మీ ప్రాక్టీస్ గురించి మీకు తెలియకుండా ఎంతెందుకు ఎగ్జాంపుల్ డిగ్రీ డిగ్రీ చదివిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే మీకంటూ ఒక అగ్రిగేట్ ఉంటుంది అంటే ఇంత పర్సంటేజ్తో నేను బయటకు వస్తున్నాను అని అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నప్పుడు లేదా ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్నప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్కి వస్తున్నప్పుడు నేను దీంట్లో సిక్స్టీ పర్సెంట్ అక్యూరసీ ఉంది నాకు నా డిసిషన్స్కి సో నేను ఎయిటీ పర్సెంట్కి వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తాను తర్వాత నేను ట్రేడింగ్ చేస్తాననే ఒక మెంటల్ డిసిషన్ తీసుకోవాలి అలా అలాగే ట్రేడ్ చేయాలి ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక జాబ్ అది అది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద విషయం అది ఎందుకంటే ఎవరైతే జాబ్స్ చేసో లేదా బిజినెస్ చేసో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా సర్ప్లస్ మనీ ఉన్నప్పుడు అంటే ప్రాఫిటెడ్ మనీ ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉండి వాళ్ళు దేనికి భయపడుతున్నారు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారు లేదా బ్యాంక్లో వేస్తే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకోండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి ఎంత రిటర్న్స్ ఉంటాయి ఆ రిటర్న్స్ రావడానికి మనకి ఎలాంటి కంపెనీస్ని చూస్ చేసుకోవాలి ఆ కంపెనీస్ యొక్క స్టాండర్డ్స్ ఏంటి వాళ్ళు ఇస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అందులో ఉండే మిస్టేక్స్ ఏంటి లూప్కోల్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాలి తర్వాత స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఏదైతే మనం చూస్తున్నామో ట్రేడింగ్ అనేది డెరివేటివ్ మార్కెట్ అనేది తెలుసుకోవాలి తర్వాత ఆప్షన్స్ మార్కెట్ అనేది ఎడ్జింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తామని తెలుసుకోవాలి దాంట్లో దీంట్లో ఎందులో అయినా ట్రేడింగ్ చేయాలి అంటే వాటికి తగ్గట్టుగా సబ్జెక్ట్ని నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ చేయడం అనేది చాలా బెటర్ ఎందుకంటే మీ అమౌంట్ అనేది హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి మీరు దాన్ని వేస్ట్ చేయకండి ఒకవేళ మీ ఫాదర్ మీకు డబ్బులు ఇచ్చినా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చినా లేకపోతే మీ మీ తాత ఇచ్చినా లేకపోతే మీరు డబ్బులు సంపాదించుకున్నప్పటికీ కూడా అది హార్డ్ ఎర్న్ మనీ మాత్రమే సో దాన్ని వేస్ట్ చేయకండి డబ్బులు సంపాదించుకోవాలి అనే కోరుకున్న వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ నేర్పించడానికి మేము ఆల్వేస్ వీఆర్ యు నో ట్రైంగ్ టు గీ మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అలాగే ఇండియన్ మార్కెట్స్ మీద మేము సబ్జెక్ట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తాం